నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు మార్చి పది నాటికి పూర్తి చేయవలసిందిగా మెదక్ శాసనసభ్యురాలు పద్మాదేవందర్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులకు ఏజెన్సీలకు సూచించారు బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ లావణ్య రెడ్డి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ సంబంధిత అధికారులతో కలిసి ఔరంగాబాద్లో నిర్మిస్తున్న ఐడిఓసీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు సమయం డబ్బు వృధా కాకుండా అన్ని శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా ముప్పై మూడు ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో యాభై తొమ్మిది కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం నిర్మిస్తున్నామని తెలిపారు వేసవికాలం సమీపిస్తుండటంతో యాసంగి పంట కోఠా దశకు వస్తున్నందున మార్చి రెండవ వారంలోగా అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు అధిక సంఖ్యలో కూలీలను పెట్టి వివిధ దశలలో మిగిలిపోయిన చిన్న చిన్న నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఆర్చి అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలు మీడియన్ ప్రహారీ గోడ నిర్మాణం పెయింటింగ్ విద్యుతీకరణ పనులు శీఘ్రగతిన పూర్తి చేయాలని సూచించారు సీసీ రోడ్డును రెసిడెన్షియల్ క్వార్టర్స్ వరకు పొడిగించాలని అందుకు అవసరమైన నిధులను చర్యలకు తీసుకుంటామని అన్నారు వర్షపు నీరు చుక్కగా పారే విధంగా డ్రైనేజీ నిర్వహణ ఉండాలని సూచించారు భవన సముదాయంలో చక్కటి లాన్ ఏర్పాటు చేసి డ్రిప్స్ సిస్టమ్ ద్వారా వాటి నిర్వహణ కొనసాగిస్తూ ఆహ్లాద వాతావరణం కల్పించాలని ఉద్యానవన శాఖ అధికారికి సూచించారు అదేవిధంగా పల్లె ప్రగతి వనం ఏర్పాటు చేసి వేప రావి వంటి నీడనిచ్చే చెట్లతో పాటు పూల మొక్కలు పెంచవలసిందిగా జిల్లా అటవీ శాఖ అధికారికి సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఈ వసంత్ నాయర్ డిప్యూటీఈ వెంకటేశం ఏజెన్సీ నిర్వాహకులు రమేష్ చాబ్రా డిఎఫ్ఓ రవిప్రసాద్ ఉద్యానవన శాఖాధికారి నర్సయ్య మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్ ఆర్డీఓ సాయిరామ్ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు